బెయిల్పై భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ కేసీఆర్ కూతురు కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఉంటున్న కవిత అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేయగా ఈడీ ఇంకా చేయలేదు. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సుప్రీంకోర్టును కోరగా న్యాయస్థానం సమయం ఇచ్చింది. తదుపరి విచారణకు 27వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నాయకులు భారీ ఆశలు పెట్టుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఏటూగా ఉన్న మనీష్ సిసోడియాకు సైతం ఈ మధ్య బెయిల్ లభించింది. సో కవిత కూడా బయటకు వచ్చేస్తారంటూ ఆమె అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పుకున్నారు. కానీ ఈ కేసులో ప్రతివాదులుగా వెర్షన్ కూడా వినాలని సుప్రీంకోర్టు భావించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి టైం ఇచ్చింది. కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు వెళ్లిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏమన్నారో మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ ఈడీ కేసులో కవిత తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే మంగళవారం అంటే 27కి వాయిదా వేశారు. ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది, దీనిపై మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుని సార్, ఈరోజు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు, విచారణ వాయిదా వేశారు, ఎందువల్ల? చాలా అన్యాయం ఏంటంటే, ఎవరైతే కేసు చేసినారో ఈడీ వాళ్ళు కౌంటరే ఇంకా దాఖలు చేయలేదు కోర్టులో. మరి కౌంటర్ దాఖలు చేయకుండా బెయిల్ ఇవ్వడానికి కోర్టుకు అవకాశం లేదు. కాబట్టి కావలసుకునే ఇంకా లేట్ చేయాలి, కవితమ్మ ఇంకా జైల్లోనే ఉండాలి అన్న ఉద్దేశంతో బహుశా ఈడీ ఇంకా కౌంటర్ ఫైల్ చేయలేదు. ఈ థర్స్డేనే ఈ గురువారమే మీరు కౌంటర్ దాఖలు చేయండి అని నేను గట్టిగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినారు. మరి నెక్స్ట్ మంగళవారమే మళ్ళా హియరింగ్ వింటానని చెప్పి ఒక వారంలో లోపలనే పెట్టినారు. అంటే మాకు కోర్టు మీద పూర్తి నమ్మకం ఉన్నది, న్యాయవ్యవస్థ మీద విశ్వాసం ఉన్నది. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎంత వాళ్ళు డిలే టాక్టిక్స్ చేసినా చివరికి మమ్మల్ని సుప్రీంకోర్టు కాపాడుతుందనే పూర్తి ఆశాభావం మాకు. బెయిల్ వస్తుంది అనుకుంటున్నారా మీరు? తప్పకుండా మాకు కోర్టు మీద నమ్మకం ఉంది. ఎందుకంటే అక్యూజ్ నెంబర్ 2 మనీష్ సిసోడియా గారికి బెయిల్ వచ్చింది ఇదే కేసులో. అక్యూజ్ నెంబర్ 13 కవిత గారు. మరి 2 నాకు నంబర్ 2కి ఇచ్చినప్పుడు నంబర్ 13కి ఎందుకు ఇవ్వరు అనే ఎవరైనా సమాజంలో ఎవరైనా భావిస్తారు. కాబట్టి మాకు బెయిల్ వస్తుందనే నమ్మకం. కేసు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి అక్యూజుడు 12గా ఉన్నారు, కానీ మెయిన్ అక్యూజుడికే ఇక్కడ బెయిల్ లభించిన నేపథ్యంలో కవిత కూడా త్వరలోనే బెయిల్ వస్తుంది. కావాలని కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు దర్యాప్తు సంస్థలు. అంటే సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఈడీ ఎందుకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయలేదనేది ఒకంత అసహనం కూడా జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కె విశ్వనాథ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ కొనసాగుతూ ఉండగానే రీజాయింటర్ కూడా దాఖలు చేయాలంటే కూడా కవిత తరపు న్యాయవాదులు కూడా ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. వారు కూడా రీజాయింటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను మంగళవారానికి అంటే 27వ తేదీకి వాయిదా వేసిన నేపథ్యంలో ఈలోపే ఈడీ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కౌంటర్ దాఖలు చేస్తే మంగళవారమే కవితకు బెయిల్ వస్తుంది. కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తారనే ధీమా అయితే బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అయితే చెప్తున్నారు. ఇక కవితకు సంబంధించిన అందరూ కూడా అనుచర వర్గం కూడా సుప్రీంకోర్టు చేరుకున్నారు. కవిత భర్త అనిల్, వదిరాజు ఎంపీ, రాజ్యసభ ఎంపీ వదిరాజు రవిచంద్ర, వారికి సంబంధించిన ఎంపీలందరూ కూడా కవితకు బెయిల్ వస్తుంది అని ఆశాభావంతో ఈరోజు వచ్చారు. కానీ ఇక్కడ కౌంటర్ పిటిషన్ అనేది ఈడీ దాఖలు చేయకపోవడంతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ గడువిచ్చారు. కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మంగళవారం విచారణకు సంబంధించి వాదనలు వింటారు. వాదనలు విన్న తర్వాత కవితకు మంగళవారం బెయిల్ వస్తుందా లేదా మళ్ళా కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు ప్రతివాదులు అయిన తర్వాత మళ్ళీ వాయిదా వేసి మళ్ళీ నెక్స్ట్ హీరింగ్ డేట్ ఇస్తారనేది కూడా వేచి చూడాల్సింది. కానీ ఇటు బీఆర్ఎస్ రెండు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనీష్ సిసోడియా అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ కేసులో మధ్యంతరం బెయిల్ ఇచ్చారు కాబట్టి ఆ కవిత కూడా బెయిల్ వస్తుందంటూ కూడా వారందరైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో శివ బిగ్ టీవీ.